కృష్ణపేట జిల్లా నడిగూడెం మండలంలోనూ గ్రూప్స్ అభ్యర్థుల కోసం డీఎస్సీ పెంచాలని నిరసన చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి తరలించారు. సోమవారం ఉదయం స్టేషన్ వెలుపల డిఎఫ్ఐ డి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలని, అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని, పరీక్షా తేదీలు డిసెంబర్ వరకు తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం డీఎస్సీ సుమారు 23,000 పోస్టులు భర్తీ చేయాలని, మొత్తం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ అరెస్టు లేకపోతే ఆ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువజన సంఘాల పెద్ద ఎత్తున ఉద్యనమిస్తున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రకారం 23 గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తూ, వాళ్ళు రేపు జరగబోయే డిఎస్సికి అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు కూడా తేదీని మార్చాలని, వారికి పోస్టులు ఉన్న ప్రకారం 23,000 పోస్టులు డిఎస్సీలు వేయాలి, అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీని రెండు కలిపి కూడా 2,000 మాత్రమే ఉన్నాయి, ఆ యొక్క గ్రూప్ టూ 3,000 గ్రూప్ త్రీ 3,000 పోస్టులు పెంచాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంటే, ఈరోజు ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధానికి గురి చేస్తుంది. ఇలాగ చేస్తే రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి తగిన బుద్ధి చెప్తాం. వెంటనే ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని ప్రకటించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.